బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతీ. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவிலி ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலா நாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சின் பயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலேயுன்னை அருத்தித்து வந்தோம் பறை தருத்தியாக்கில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மங்கி மகிழ்ந்தேலோ ரெம்பாவாய். கோதாதேவி தமன் அனுகிரகிச்சமணி தமனி தனதோ பாட்டுகா வச்சின செலுளனந்தரினி அனுகிரகிச்சமணி தாமு எந்த கஷ்டப்படி இக்கடிக்கு வச்சாரோ தெளிய செப்து உண்டு. மேம் வச்சு கானி நூ மாத்திரம் சாமானியுடுவா? வச்சான் நீ கோசம் எதிரு சூஸ்துன்னோம். నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఏ నీ గొప్పతనం మాకు గొప్పతనం అనాలా, చాకచక్యం అనాలా, నైపుణ్యం అనాలా? ఎలా? నువ్వు ఒక తల్లి కుమారుడుగా జన్మించావు. ఆ రాత్రే మరొక తల్లి ఒడిలో దాగి పెద్దవాడివయ్యావు. ఇక్కడ చమత్కారం ఉంది. ఒక తల్లికి జన్మించి ఇంకో తల్లి దగ్గర పెరగడం పెద్ద విశేషమేం కాదు, కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే దేవకీదేవి పూర్వజన్మలో పురుషునిగా ఉన్నప్పుడు కుమారుడు కావాలని 3 సార్లు అడిగింది. అందుకని 3 జన్మల్లో కుమారుడుగా జన్మించాడు. అడిగింది జన్మించమని అడిగింది, కానీ నీ ముద్దు ముచ్చట్లు నేను చూస్తానని అడగలేదు కదా. అందువల్ల ఆ భాగ్యం వేరొకరికి దక్కడం జరిగింది. అందువల్ల ఆవిడ దగ్గర ఆవిడికి జన్మించాడు. ఆవిడ నా కడుపున పుట్టాలని అడిగిందే కానీ నీ ముద్దు ముచ్చట్లు చూడాలని అడగలేదు. అందువల్ల మరి ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు యశోద దగ్గరికి. ఒక తల్లి దగ్గర ఊరుత్తి మగనాయ్ విజందు ఓరిరవిల్. ఒక అమ్మకి పుట్టావు కానీ వేరొక అమ్మ దగ్గర పెరిగావు. వెంటనే అక్కడికి పెరిగి ఆ రాత్రి ఎక్కువసేపు కాలేదు, వెంటనే మరో అమ్మ ఒడిలో దాగి ఉన్నావు. ఈ ఒడిలో దాగి ఉండడం అన్నది దాక్కోవటం అనే కాక ప్రేమగా ఒదిగిపోయి ఉండడం అన్నమాట. నిన్నెవరెవరు చంపాలని అనుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకే ఇబ్బందులు కలిగేటట్టుగా చేసావు. వాళ్ళ పన్నాగాలన్నీ వాళ్ళకే హానికరంగా మారాయి. కృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు అతన్ని చంపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక్కటి కూడా ఫలించల. కంసుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటి ఫలించకపోగా ఆ శక్తులు తన దగ్గర రాగానే నశించిపోయాయి. అవి కంసుడి దగ్గర లేకుండా పోయాయి. అంటే ఏదైనా సరే వెంటనే కృష్ణుడిని నశింపచేయాలని చేసిన ప్రణాళిక అదే నశిస్తుంది తప్ప ఇంకొకళ్ళ వల్ల జరుగుతుంది అనుకోవడం, ఎవరు నిన్ను నా సంహరించాలనుకున్నారో వాళ్ళ ఆలోచనలన్నీ కూడా తల్లకిందులుగా అయ్యేటట్టుగా చేశావు. ఏం చేద్దాం? ఆ అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళకి ఒళ్ళో పెట్టుకున్నటువంటి గుండెల్లో బడబాగ్ని అయిపోయావు. నిప్పు ఒడి కట్టుకున్నట్టు అయ్యావు. నిప్పు తీసుకెళ్ళి కొంగులో కట్టుకుని ఇలా రడుకు కట్టుకున్నట్టు అయితే ఏమవుతుందండి? పక్కలో బల్లెం ఉంటే పడుకున్నప్పుడు ఎట్లా పడతామో తెలీదు. కనుక పక్కలో బల్లెంలాగా గుండెల్లో బడబాగ్నిలాగా తయారయ్యావు నువ్వు.
నిన్ను ఎవరు నశింపజేయాలనుకున్నారో వాళ్ళకి. వాళ్ళందరినీ, నీ మీద ప్రయోగించిన వాళ్ళందరినీ, ప్రయోగించిన వాడిని కూడా సంహరించి లోకానికంతా మేలు కలగాలి అని చెప్పి నువ్వు అందరినీ సంహరించడం జరిగింది. ఎందుకు అంటే నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద నీకు వ్యామోహం ఎక్కువ. నిన్ను ఎవరు ఆశ్రయించి శరణు కోరారో వాళ్ళందరినీ కూడా నువ్వు కాపాడి తీరతావు. అందుకోసం కదా ఇక్కడెక్కడో ఎవరో ఉంటే నువ్వు ఎక్కడో వెళ్ళి వాళ్ళ శత్రువుల దగ్గర వెళ్ళి యుద్ధం చేసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి శత్రువులని నశింపచేసేటటువంటి వాడా వ్యామోహశీలి, అంటే భక్తుల పట్ల వ్యామోహం కలిగిన వాడు. అటువంటి నీ వీరగాథలు మేము కూడా గానం చేస్తామయ్యా. నువ్వే కావాలని నీ దగ్గరికి వచ్చాం మేము. నువ్వేమో వ్యామోహం ఉంది మా మీద, అందువల్ల మేము నీ దగ్గరికి చేరుకోవడం జరిగింది. నువ్వు మాకు పరని ఇచ్చావనుకో, లక్ష్మీదేవికి శుభాన్ని కలిగించేట్టుగా ఉన్న నీ వైభవానికి సంబంధించిన వీరగాథలని మేము గానం చేస్తూ లోకంలో ప్రచారం చేస్తూ తద్వారా మాకు కలిగినటువంటి అలసటను తీర్చుకుని ఆనందిస్తూ ఉంటాం. అందువల్ల పోని మా వ్రతానికి ఫలితంగా మాకు ఇది అనుగ్రహించవలసింది. మాకు దర్శనం ఇవ్వవలసింది అని చెరులతో ఉన్న గోదాదేవి కృష్ణుని ప్రార్థిస్తూ ఉంది. స్వచ్చిష్టమాలికా బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతను జాయై గోదాయే నిత్యమంగళం.